హైదరాబాద్ లో అత్తింటి వేధింపులకు మరో వివాహిత బలైపోయింది. నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లావణ్య లహరి ఘటన మరవకముందే మరో మహిళ తనువు చాలించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం హర్షగూడలో రోజా అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే రోజా భర్త అత్తమామలే ఆమెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. రోజా మృతిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో అత్తింటి వేధింపులకు మరో వివాహిత బలైపోయింది. నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లావణ్య లహరి ఘటన మరవకముందే మరో మహిళ తనువు చాలించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం హర్షగూడలో రోజా అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే రోజా భర్త అత్తమామలే ఆమెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. రోజా మృతిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లహరి ఆత్మహత్య కేసు మరొక ముందే మరొక యువతి అత్తగారింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం కాడిచేరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమ్మాయి రోజా నిన్న చనిపోవడం జరిగింది అనుమానాస్పద స్థితిలో. ప్రస్తుతం వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం ఆమె భర్త ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడు అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందండి, వీళ్ళకి ఎప్పుడు పెళ్లి జరిగింది, ఏ విధంగా? 2017లో జరిగింది సార్. 2017 పెళ్లి జరిగింది. ఇంతకుముందు ఒక బాబు అయితే కట్నం కూడా ఏమి ఉంచుకోలేదు. అప్పుడప్పుడు చేసినాం, బంగారం పెట్టినాం, పది లక్షలు మాట్లాడితే దాని తర్వాత పైసలు ఏమి ఉంచుకోలేకుండా బైక్ పెట్టినాం. అక్కడ నుంచి బాబు పుట్టిన మంచిగానే ఉంటుండు. ఇక అక్కడ నుంచి రోజు ఇక అత్త మామ ఇల్లు ఊకే హింస పెట్టేదంట. హింస పెట్టే కదా అత్త మామ ఎప్పుడు పంచేది ఉంటుంది కదా, అత్త తిట్టక అత్త కూడళ్ళు పంచేది ఉంటుంది, ఎప్పుడు తిట్టకుండా ఎప్పుడు ఉంటారు. సరేలే ఊకే హింస పెడుతున్నాను, ఇక ఇంటికి వచ్చి చెప్పింది బుజ్జి. ఇంటికి వచ్చి చెప్తే ఎంతగానో హింస పెడతావు, సరే పోయిరా అమ్మ, ఇంకోసారి పోయి వచ్చినాక తర్వాత మళ్ళీ వచ్చి అడుగుదామని చెప్పిరంట. ఇక మళ్ళీ అదే స్టామ్ లాస్ట్, ఇక మళ్ళీ ఇంటికి రాలే. అక్కడి నుంచి ఇక నిన్న ఫోన్ చేసిందంట మా ఇంకో వాళ్ళ అక్క ఫోన్ చేసిందంట. అక్క నైట్ 10:00 ఎంత ఫోన్ చేస్తే బుజ్జి ఫోన్ లేపలేదంట. ఫోన్ లేపదు, ఇక వండుకున్నది. ఇక పొద్దున్న వచ్చి మేము చూస్తే చంపి పడేసారు అంతే. అక్కడి నుంచి వాళ్ళు నలుగురు, ఇద్దరు ఆడపిల్లలు, అత్త మామ ఇంకోడు కట్టేసి చంపేసి మంచిగా శిరం ఉంటుంది కదా, ఆ చీర పైన కట్టేసి పడేసారు. నేను అన్నతాను రోజాకు, మా చెల్లె అవుతాను. పాప ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ భర్త వచ్చి కూడా బావ వచ్చి పిలుచుకుపోయాడు. అప్పుడు కూడా మేము ఇలాంటి పని చేయకూడదు, పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు, అనవసరంగా నువ్వు అమ్మాయిని వేధిస్తున్నావు, బాధ పెడుతున్నావు అంట, అంత టార్చర్ ఎందుకు పెడుతున్నావు అంటే వాళ్ళు అన్నారు, నేనేం మంచిగానే చూసుకుంటాం, మేము మంచిగానే ఉన్నాం, కావాలని మీరే మీద అనుకుంటున్నారని మాకు చెప్పే వరకు మేము అలాంటి చేయకూడదు, మేము మంచిగా ఉండాలి. చిన్న చిన్న పిల్లలు అని అంటే ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి కూడా ఆడపిల్ల మీద ఆడపిల్ల వద్దని నీకు చంపేస్తానని బెదిరించేవాడంట రోజు, ప్రతిరోజు టార్చర్. అయితే అమ్మ తల్లిదండ్రులకు ఫోన్ చేసినా కూడా వాళ్ళ చెల్లెలు ఉన్నారంట, వాళ్ళు సిమ్ మీద కొట్టారు, ఫోన్ ఇప్పించినా కూడా ఫోను పడేశారు. ఇలాంటి దుర్ఘటన ఎలాంటి ఆడబిడ్డలు కూడా జరగొద్దని మేము పదే పదే కోరుకుంటున్నాం సార్. ఇలాంటి నీచమైన మూర్ఖులకి పెద్ద శిక్ష వేయాలని కూడా మేము కోరుకుంటున్నాం మా తరఫున. వీళ్ళు కేసు ప్రస్తుతం నమోదు చేసే దిశగా ఒకవైపు పోలీసులు చర్యలు చేపట్టారు. రాత్రి వీళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఆ కంప్లైంట్ కాపీకి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. 304B సెక్షన్ కింద కేసు నమోదు చేశామనేది ప్రధానంగా పోలీసులు చెప్తున్నారు. మరొకవైపు తమకు న్యాయం చేయాలంటూ రోజాకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇక్కడికి పోలీస్ స్టేషన్కి వచ్చారు. ప్రస్తుతము ఆమెకు పోస్ట్మార్టం నిర్వహించాల్సి ఉంది. తల్లిదండ్రులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే సంతకం పెడితేనే పోస్ట్మార్టం చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం మాత్రం వీళ్ళు మాత్రం నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాతనే తాము కేసుకు సంబంధించి పోస్ట్మార్టం రిపోర్టుకు సంబంధించి అతన్ని పట్టుకున్న తర్వాతనే మేము పిఎంఈకి సంబంధించి సంతకం పెడతామనేది ప్రధానంగా వాళ్ళు ఒకవైపు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేశాము, దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం భర్త అత్తమామలను కఠినంగా శిక్షించాలి, వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాతనే తాము ఇక్కడ నుండి కదులుతామనేది ప్రస్తుతం వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ నర్సింగ్తో రాధాకృష్ణ.